హలో మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మొన్న మనం సముద్రగుప్తుడి గురించి చెప్పుకున్నాం. గుప్తా డైనెస్టీలో లాస్ట్ బిట్ ఏం చెప్పాను గుర్తు తెచ్చుకోండమ్మా. సముద్రగుప్తుని చేత ఆదరించబడిన బౌద్ధ పండితుడు ఎవరు అంటే వసుబంధు అని చెప్పాను లాస్ట్ బిట్. ఏమ్మా, దాని కంటిన్యూషన్కి వద్దాం ఇవాళ. ఇక సముద్రగుప్తుని యొక్క పెద్ద కుమారుడి పేరు రామగుప్తుడు. ఈ రామగుప్తుడి యొక్క భార్య పేరు ద్రువాదేవి. ఓకే, అయితే అప్పట్లో శకవంశానికి చెందిన బసవడు ఈ ద్రువాదేవిని ఎత్తుకెళ్ళిపోతారన్నమాట. ఎవరి భార్య? రామగుప్తుడి యొక్క భార్య ద్రువాదేవిని తీసుకెళ్ళిపోతాడు. విడిపించడానికి ఇతనికి ధైర్యం చాలదు రామగుప్తుడికి. అప్పుడు రెండో చంద్రగుప్తుడు ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి ఓకే ఆ బసవణ్ణి నుంచి విడిపించుకొస్తారు. ఎవరిని? ద్రువాదేవిని విడిపించుకొస్తారు. వచ్చి ఇతను వివాహం చేసుకుంటాడు. ఎవరు వివాహం చేసుకుంటాడు? రెండో చంద్రగుప్తుడు వివాహం చేసుకుంటాడు. రాజులు కదమ్మా అది మాట. సో రెండో చంద్రగుప్తుడు వివాహం చేసుకుంటాడు. ఓకే, సో ఇదిలా అట్టే పెడితే ఇక ఇలాగా ఈ రెండో చంద్రగుప్తుడు ఈ ద్రువాదుడు వివాహం చేసుకోవడం అని చెప్పే గ్రంథం ఒకటి ఉందమ్మా. అది విశాఖదత్తుడు రాసిన దేవీ చంద్రగుప్తం. విశాఖదత్తుడు రాసిన దేవీ చంద్రగుప్తం అనే గ్రంథం దీని గురించి పూర్తిగా ఉంటుందన్నమాట. అలాగే హర్షుడు యొక్క హర్షుడు రాసిన అదే బాణభట్టు రాసిన హర్షచరిత్ర గురించి దాంట్లో కూడా ఉంటుంది, దీని గురించి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది. సో రామగుప్తుడు ఎవరి కుమారుడు? సముద్రగుప్తుని యొక్క పెద్ద కుమారుడు రామగుప్తుడు. రామగుప్తుని భార్య పేరు ద్రువాదేవి. ఈ ద్రువాదేవిని ఎత్తుకెళ్ళిపోయింది ఎవరంటే శకవంశానికి చెందిన బసవడు. ఈ శకవంశానికి చెందిన బసవడు దగ్గర నుంచి ద్రువాదేవిని విడిపించుకుని వచ్చి వివాహం చేసుకుంది ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. ఇక్కడికి వద్దాం. ఇక రెండో చంద్రగుప్తు గురించి తెలుసుకుందాం. రెండో చంద్రగుప్తు యొక్క బిరుదులు ఏంటంటే అమ్మా దేవరాజు, దేవశ్రీ. ఓకే, ఇలాగే శకరాజ్యానికి సంబంధించిన చివరి రాజైన రుద్రసింహుడు అన్నమాట. శకరాజ్యానికి చివరి రాజైన రుద్రసింహుడి మీద ఇతను ఓడిస్తాడు. అందుకే అతను శకారి అని బిరుదోటి ఉంది. ఓకే, అనేకమైన యుద్ధాలు జయించారు కూడా విక్రమాదిత్య అని బిరుదు ఉంది. సో శకారి, విక్రమాదిత్య బిరుదు కూడా ఇతనికి ఉన్నాయి. ఎవరికి? రెండో చంద్రగుప్తుడికి. ఈ రెండో చంద్రగుప్తుడు ఎందుకు శకారి వచ్చిందో అర్థమైందమ్మా. ఓకే, శకరాజైన రుద్రసింహుణ్ణి ఓడించడం మూలంగా ఇతను శకారి అని బిరుదు వస్తుంది మాట. ఓకే, ఇలాగే అనేక రాజ్యాలు జయించడం మూలంగా విక్రమాదిత్య అని బిరుదు కూడా వస్తుంది. ఓకే, సో ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బాగా తెలుసుకోవాల్సి ఏంటంటే ఈ రెండో చంద్రగుప్తుడు అంటే చాలా ఎక్కువగా ఎలాగంటే వివాహ బంధాల ద్వారా రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసుకునేవాడు. వివాహాలు చేసుకోవడం, రాజ్యాన్ని పొడిగించుకునేవాడు, తన రాజ్యాన్ని బాగా విస్తరం చేసుకునేవాడు. ఎలాగా? వివాహం చేసుకూడదు. ఫర్ ఎగ్జాంపుల్కి నాగవంశానికి చెందిన కుబేరనాగ అనే ఆవిడ వివాహం ఆడాడు. ఆడి వివాహం ఆడి అక్కడ కూడా తన రాజ్యాన్ని విస్తరం చేసుకున్నాడు. అలాగే ఇతని యొక్క కూతురు ప్రభావతి గుప్త మాట. ఎవరు? ఈ రెండో చంద్రగుప్తుల యొక్క కూతురు ప్రభావతి గుప్త. ఈ ప్రభావతి గుప్తని వాకాటక రాజ్యాన్ని రుద్రసేనుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు వాకాటక రాజు. అలాగే అటుపక్క రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాడు. సో ఇలాగ చేసినప్పుడు అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకా బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీకు చెప్పాలంటే 7.5 అడుగులు ఎత్తున్న కంచుతో కంచు విగ్రహం అన్నమాట. బుద్ధుడు విగ్రహం చేయించింది ఇతను. ఎక్కడ? సుల్తాన్గంజ్ అనే ఊర్లో 7.5 అడుగులు ఎత్తున్న ఓకే బుద్ధుడి విగ్రహాన్ని కంచుతో చేయించింది ఇతను అన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా. అలాగే నెక్స్ట్ ఇంకా గురించి చెప్పడానికి ఏమున్నాయంటే అమ్మా రెండో చంద్రగుప్త రాష్ట్రాల్లో మీకు తెలుసు చాలా గొప్ప గొప్ప పండితులు, నవరత్నాలు అంటారు. నవరత్నాలు జగన్ నవరత్నాలు కాదు, మామూలుగా రెండో చంద్రగుప్త రాష్ట్రాల్లో నవరత్నాలనే పండితులు పోషించబడ్డారు. వాళ్ళ పేర్లు రెండు రకాల కేటగిరీ ఫస్ట్ చెప్తాను చూడండి. ఏంటంటే కాళిదాసు, అమరసింహుడు, శంకుడు, ధన్వంతరి, వర్రుచి, వరాహమిహిరుడు. ఓకేమ్మా. అలాగే నెక్స్ట్కి వచ్చేటప్పటికి క్షిపణికుడు, ఘటరక్షకుడు. ఓకే, ఇలాగా ఒక 9 నవరత్నాలు పేర్లు అన్నమాట. ఇలా ఒక రకం కేటగిరీ. ఇంకో రకం ఇలా కేటగిరీ చేశారంటే అంటే మన చరిత్రకారులు విభజించారు రకరకాలుగా. ఓకే, ఇంకో రకం ఏం చెప్తారంటే అమ్మా మనకి కాళిదాసు, అమరసింహుడు, ఓకే ధన్వంతరి, వర్రుచి, ఓకే తర్వాత విష్ణుగుప్తుడు, సుశ్రుతుడు, ఓకే ఆర్యభట్ట, వరాహమిహిరుడు, అలాగే నెక్స్ట్ ఇంకెవరు బ్రహ్మగుప్తుడు. ఇలా కేటగిరీ చేస్తారు వీళ్ళు. అంటే నవరత్నాలు ఒక్కడొక్క రకం విభజించారు. సో ఇవి బాగా తెలుసుకోవాలి పేర్లు అన్నమాట. అంటే ఎలాగనేది మీకు అర్థమవడం చెప్తున్నాను. ఓకే, సో 9 చెవులు కౌంట్ చేసుకోండి, లేదా ఒక కలుపుకోవడం అంతే. ఓకేనమ్మా. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి రెండో చంద్రగుప్తుడు కాలంలో ఇతను చెప్తున్నాం కదా బాగా తన రాజ్యాన్ని బాగా ఎక్స్టెండ్ చేసుకున్నాడు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇతని బిరుదులు గుర్తున్నాయమ్మా, విక్రమాదిత్య, శకారి, దేవరాజ, ఇవన్నీ అతని బిరుదులు, ఇతని యొక్క బిరుదులు అన్నమాట. ఓకే, ఇంక నెక్స్ట్ ఏం చెప్పాలని చెప్పంటే ఇతని కాలంలో వీళ్ళ రచనలు చూద్దాం. కాళిదాస్కి వద్దాం.
తెలుసు కదా మేఘ సందేశం. ఓకే ఇవన్నీ ఇక వీళ్ళ రచనలు ఏంటనేది డీటెయిల్డ్గా టుమారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ భరత్ సార్.